విక్రమ్ శివ్, ఒక్కసారిగా రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారిగా కరోనా కేసులు ఒకవైపు పెరుగుతున్న నేపథ్యం, మరోవైపు రాజకీయ దాడులు ప్రతి దాడులు అధికార పక్షాన్ని ఇరుకుడు పెట్టేందుకు ప్రతిపక్షాలు, ప్రతిపక్షానికి సరైన సమాధానం చెప్పేందుకు అధికార పక్షం ఒక్కసారిగా ఒకరి మీద ఒకరు ఛాలెంజ్లు, తర్వాత ఇతర పరిస్థితులు అన్నీ కూడా వస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. సో ఈ వ్యవహారం మీద మనతో మాట్లాడడానికి ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. ఏం సార్ ఒక్కసారిగా రాష్ట్రంలో వేడి పెరిగిపోయింది, ఒకవైపు కరోనా కేసెస్ నడుస్తుంటే మరోవైపు ఇప్పుడు ఒక్కసారిగా పొలిటికల్ దాడి, ఒకరి మీద ఒకరు మాట్లాడుకునే పరిస్థితి, ఛాలెంజ్ల దాకా ప్రమాణ స్వీకారాల ద్వారా ప్రమాణాల ద్వారా దేవుడి దగ్గరికి వెళ్దామా అని మాట్లాడుకునేంత వరకు వెళ్ళిపోతుంది. ఏంటి ఏం నడుస్తుంది? చిన్న చిన్న పదవుల్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి వరకు అందరు కూడా చాలా వరి అవుతున్న ప్రపంచ దేశాల్లో ఇక్కడే అంత కెలామిటీ మనం ఉన్నప్పుడు ఇప్పుడు ప్రతి విషయాన్ని రాజకీయాలు చేసి మాట్లాడుతుంటే ప్రజలు క్షమించేసుకుంటారు. ఒక సంవత్సరం అయితే ఇంకా మెరుగైన రీతిలో, మేలైన రీతిలో ఏమైనా సహాయ కార్యక్రమాలు కనివ్వండి, వైద్య సౌకర్యాలు కనివ్వండి, ప్రభుత్వానికి సలహాలు మనది తప్పలేదు. అంతే తప్ప ఈ విధంగా కామెంట్ చేయటం అనేది చాలా తప్పిది. దీన్ని ప్రజలు రక్షించరు, దయచేసి ఎవరో చేస్తున్నప్పుడు దీన్ని ఎలా చూడాలి? అంటే నేనేమంటానంటే ఇప్పుడు సలహాలు ఇవ్వాలి. మొదటి నుంచి కరోనా ప్రారంభమైనప్పటి నుంచి కూడా ప్రతి రాజకీయ పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఒక మాట అన్నారు, ఇది రాజకీయాలు మాట్లాడుకునే సమయం కాదు అని చెప్తూనే రాజకీయాలు స్టార్ట్ చేసేసారు, రాజకీయాలు మాట్లాడడం మొదలు పెట్టేశారు. అంటే ఏంటి, ఎందుకని ఇది ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా అందరూ ఇటువంటి సిచ్యువేషన్లో ఎందుకు క్రియేట్ చేయాలని అనుకుంటున్నారు? అంటే ఇది పొలిటికల్ మైలేజ్ మీ పార్టీకి ఎక్కువగా వస్తుంది అన్న యాంగిల్లో ఇతర పార్టీలు భయపడుతున్నాయా, లేదు నిజంగానే మీ పార్టీ వైసీపీ అధికారంలో ఉన్న మీ పార్టీ పూర్తి స్థాయిలో విఫలం చెందిందా, అసలు ఎందుకని వీళ్ళు ఈ దిశగా కౌంటర్లు స్టార్ట్ చేశారు? విఫలం చెందితే 0.0001% ఉండదు. విఫలం చెందితే ఇంకా చాలా పర్సంటేజ్. ప్రపంచ దేశాలతో పోల్చి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానివ్వండి, లేదా భారతదేశంలో కానివ్వండి, 0.001% ఉంది కరోనా ప్రపంచ మన మన జాగ్రత్త చూసుకున్నట్టు. అంటే దాని రూల్ని మాట చెప్పలేం కదా సార్. ఖచ్చితంగా మనం సక్సెస్ఫుల్ గా దీన్ని హ్యాండిల్ చేస్తున్నారు, ప్రభుత్వం సక్సెస్ఫుల్ గా హ్యాండిల్ చేస్తుంది. సక్సెస్ఫుల్ గా హ్యాండిల్ చేస్తున్నప్పుడు మరి ఇటువంటి ఎలిగేషన్లు పెట్టడం అంటే ఎందుకంటే దౌర్భాగ్యం మరొకటి ఉంటుంది. ఖచ్చితంగా ప్రజలు చాలా శక్తివంతులు, ఇటువంటి పనులు చేస్తే చాలా చిల్లరకు ఉంటుంది. ఇప్పుడు రాజకీయాలు మాట్లాడుతుంటే చిల్లరకు అది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. కనీసం దయచేసి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఇప్పుడు రాజకీయాలు మాట్లాడే సమయం కాదు. మొట్టమొదటి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ఏమైనా సలహాలు ఉంటే తప్పకుండా స్వీకరిస్తామా అన్నారు. ఇవ్వండి సలహాలు ఇవ్వండి, తప్పకుండా స్వీకరిస్తాం. అయిన తర్వాత ఏమైనా తప్పు జరిగితే లోటుపాటు జరిగితే మాట్లాడుకోండి. అంటే ఈ ర్యాపిడ్ కిట్ల అంశంలోనే పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది అనేది బీజేపీ లాంటి వ్యక్తులు ఒక్కసారిగా దాడి స్టార్ట్ చేశారు. అంటే కేంద్రంలో మీకు బీజేపీకి కొంత మంచి సంబంధాలు ఉన్నాయి, మోడీ గారితో ముఖ్యమంత్రి గారికి మంచి సంబంధాలు ఉన్నాయి, అందరూ కలిసి ఒక నిర్ణయాన్ని తీసుకుంటున్నారు, కొన్ని ఇష్యూస్ కూడా కలిసి తీసుకుంటున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా ఇప్పుడు మధ్య గ్యాప్ వస్తున్నాయా అన్న ఒక ఆలోచన కనపడుతోంది, ఏమంటారు సార్? దీన్ని గ్యాప్ తేవడం ప్రయత్నం చేస్తున్నారు కన్నా లక్ష్మీనారాయణ గారు. అంతేనా, కన్ఫామా? కన్ఫామ్, దాంట్లో గ్యాప్ ఏమి లేదు. ఇప్పుడు ర్యాపిడ్ కిట్లు ఉన్నాయి, ర్యాపిడ్ కిట్లు ఏం తెలిసిన మాట్లాడుతున్నారు, కనీసం అవగాహన ఉందా వాటి మీద, పర్చేసింగ్ లో ఏమైనా అవగాహన ఉందా, మరి ఏం ఏ విధంగా చేసే ర్యాపిడ్ కిట్ మీద ఒక ఫిక్స్డ్ రేట్ కొన్నారు. ఇంకా ఎక్కడైనా తక్కువ ఇస్తే ప్రపంచంలో ఆ రేటుకే మనకి మాకు ఇవ్వండి అని చెప్తున్నా చెప్పిన అగ్రిమెంట్ అది. ఇంకేం చెప్పాలి దానికన్నా, అది ఒక న్యూ ఇన్వెన్షన్, అది ఒక కొత్త ప్రొడక్ట్ని మన దేశంలోకి మన రాష్ట్రంలోకి మనం తెచ్చుకుంటూ ఉన్నాం. అది ఏ విధంగా పనిచేస్తుంది, లేకపోతే దీని రేట్ ప్రపంచ దేశాల్లో మిగతా రాష్ట్ర మిగతా దేశాల్లో ఏ ఎంత రేట్ ఉంది,
మనం ఎంత రేటు కొన్నాం, ఇవన్నీ పరిజ్ఞానం కూడా లేదు, దాని మీద అవగాహన లేదు. ఎలా తిరిగి అలా మాట్లాడేస్తుంటే ఇది తప్పది. అంటే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఎక్కడ ఏ విధమైనటువంటి పరపతరం లేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మన రాష్ట్ర అధ్యక్షులు ఆ విధంగా ప్రయత్నం చేసి మొత్తం ఆయనకి ఒకవేళ ముఖ్యమంత్రి గారి మీద ఏమైనా కక్ష ఉన్నా లేదా ఎవరి మీద ప్రభుత్వ కక్ష ఉన్నా కాస్త సమయం చాలా ఉంది. ఈ సమయంలో దాన్ని వినియోగించుకోవద్దని, ఆయన వినియోగించుకోవద్దంటే అప్పుడైతే ఇంకా ఘాటుగా సమాధానం చెప్పాలి, ఇంకా చాలా తక్కువగా చెప్తే సమయం మంచిది కాదని ఒకసారి ఆలోచించుకోమంటారు. ఇంకా చాలా సమయం ఉంది, వచ్చి ఎంత అయిందో అని ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది. ఎందుకంటే కంగారు ప్రభుత్వం అంటే కన్నా లక్ష్మీనారాయణ మొదట వైసీపీ వైపు చూసిన వ్యక్తి, మన అందరికీ తెలిసిన విషయం ఇదేం ఓపెన్ సీక్రెట్. మళ్ళీ సడన్ గా లాస్ట్ మూమెంట్ లో బీజేపీకి జాయిన్ అయిపోయారు. మరి ఒకవైపు మనసులో జగన్మోహన్ రెడ్డి లేదు పార్టీ మీద అభిమానం ఉంది కదా, మరి అటువంటి టైంలో బీజేపీలో నుంచి ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎందుకు ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే ఏమంటారు? చెప్తాను కదండి, బీజేపీకి జగన్మోహన్ రెడ్డి గారికి తగులు తీసుకురావాలనేది ఆయన ప్రకారం వాంచాను అనుకుంటున్నాను. ఆయన తీసుకొచ్చినంతలో ఏం తగు రాదు, కానీ అంటే కొంచెం ఇంకా చాలా సమయం ఉంది. ఇది సమయం కాదు, ఒకవేళ ఆయన కోరుకున్నారు దగ్గర చాలా సమయం, అప్పుడు మాట్లాడుకుందాం. ఇటువంటి అతనికి తెలిసిపోయే ముఖ్యమంత్రి గారు కాదు, అంత అవసరం ఉండేది. అంటే ఆయన ఈరోజు ప్రెస్ మీట్ లో కూడా, ఈరోజు పెట్టిన ప్రెస్ మీట్ లో ఒక కీలక వ్యాఖ్య చేశారు, నేను అసలుకి రేటు పెరిగింది ఆ విషయాలు వెల్లడించండి, ఎందుకు అంత రేటు పెట్టి కొనాల్సి వచ్చింది అని మాత్రమే నేను అడిగాను. దానికి అక్కడ స్పందించాల్సిన ఆరోగ్య శాఖ మంత్రి కావచ్చు లేకపోతే అధికారులు కావచ్చు, వాళ్ళెవరు స్పందించకుండా విజయసాయి రెడ్డి గారు ఎందుకు స్పందించారు, ఎందుకు స్పందించాల్సిన అవసరం వచ్చింది అనేది కూడా ఆయన ఈరోజు మాట్లాడారు. రెండవది నేను స్పందించాలని ఏముంది, ఒక ఇరిగేషన్ చేసినప్పుడు దాంట్లో ఉన్న పూర్వాపరాలు ఏంటి అనేది ఏమైనా చూసుకున్నారా? ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా దాని రేటు ఇంకా తక్కువగా ఇస్తే ఆ రేటుకి ఇవ్వడానికి వారి ఆ రేటు తీసుకోవడం మాకు అభ్యంతరం లేదు అనే ఒక కండిషన్. అంత క్లియర్ గా ఉన్నప్పుడు ఇంక రేటు గురించి మాట్లాడుకుంటున్నాను, ఇది సమయమా? సమయం చూడాలి, రేట్ కాంట్రాక్ట్ ఏమైనా తేడా ఉంటే చూడాలి, అది కొత్త ఇన్వెన్షన్, అది ఏ విధంగా పనిచేస్తుందో చూడాలి. ఏమీ లేవు, ఏమీ లేకుండా దాని పూర్తిగా దాని మీద అవగాహన లేకుండా మరి నోటికి వచ్చిన మాట్లాడుతుంటే అది క్షమించడం అది కరెక్ట్ కాదు. అంటే ఇంకా బీజేపీ పార్టీ ఇంకా 4 సంవత్సరాలు ఉంది కాబట్టి మేము కూడా పెద్దగా మీతో గట్టిగా మాట్లాడడం లేదు, ప్రశాంతంగా ఉన్నాం, అవసరమైతే చాలా మాట్లాడాల్సి వస్తుంది అని చెప్తున్నారు. మాట్లాడమనండి, ఆ సమయంలో మాట్లాడమనండి. ఈ కాస్త మనకి కిలోమీటర్ నుంచి బయటపడిన తర్వాత అప్పుడు ఏం మాట్లాడినా ప్రజలు అది హర్షిస్తారు. ఇప్పుడు మాట్లాడితే ప్రజలు క్షమించరు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. రాజకీయాలు మాట్లాడే సమయం కాదు. అంటే ఓవరాల్ గా జరుగుతున్న ఇష్యూస్ లో మీరు ఒక అంటే మీరు ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మీకు కొంత ఇన్ఫర్మేషన్, పార్టీలో చాలా సీనియర్ వ్యక్తి, మీరు స్ట్రైట్ గా ఏదైనా ముక్కుసూటి మనిషి. బోస్ గారు అంటే అందరికీ అభిమానం, ఎందుకంటే ఆయన ఉన్నది ఉన్నట్టుగా మొహమ్మీదునే మాట్లాడతారు, ఎవరైనా సరే పార్టీలో కావచ్చు ఎక్కడైనా సరే ఏ విషయంలో అయినా ఆయన, మీ సంగతి మా అందరికీ తెలిసింది. అందుకే నేను మిమ్మల్ని క్లియర్ గా ఈ సబ్జెక్ట్ లో ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నానంటే, మీరు మాట్లాడితే అది పబ్లిక్ లో కూడా కరెక్ట్ గా వెళ్తుంది, బాస్ గారు చెప్పారు అనేది ఒక విషయం ఉంటుంది కాబట్టి నేను మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. అంటే మీరు గతంలో అంటే ఈ ఇష్యూ స్టార్ట్ అయిన తర్వాత 3 స్టేట్మెంట్లు ఇవ్వడం, అంటే వరుసగా 3 రోజుల పాటు 3 వివిధ రకాల స్టేట్మెంట్లు ఇవ్వడం కొంత గందరగోళానికి దారితీసింది అనేది కూడా పబ్లిక్ నుంచి కావచ్చు లేకపోతే మన పార్టీలో కొంతమంది వ్యక్తులు కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఏమంటారు? పార్టీలో ఎవరైనా మాట్లాడిన అధికార ప్రతినిధులు ఎవరైనా మాట్లాడితే మనం సామాన్య కార్యకర్తను కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మీరు అలా మాట్లాడండి ఇలా మాట్లాడండి ఎవరో నిర్దేశించరు కదా. ముఖ్యమంత్రి గారు వాయిస్ ఆయన మాట్లాడితే మనం వినాలి,
లేకపోతే అధికార ప్రతినిధులుగా ఎవరైనా మాట్లాడితే మన మనం తప్పలేదు. వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలన్నీ తీసుకొచ్చి వారు ఎవరో ఏదో చెప్తుంటారు, పార్టీ మీద కానీ ప్రభుత్వం మీద కానీ దాన్ని మనం అటాక్ చేయకుండా తప్పు. వారికి సంబంధం ఉండదు, కొంతమంది ఏవో మాట్లాడుతూ ఉంటారు, అవన్నీ మనం పరిగణలోకి తీసుకోకూడదు, దాన్ని ప్రస్తావన కూడా చేయకూడదు. సో దీంట్లో ప్రభుత్వం కానీ పార్టీ కానీ ఒక స్టాండ్ లో ఉంది, ఎక్కడ ఎటువంటి తప్పు జరగలేదు, అంత పారదర్శకంగానే జరిగాయి కిట్ల కొనుగోలు కావచ్చు, ఇతర అంశాలన్నింటిలో కూడా మన పేమెంట్ కూడా ఎక్కడైతే రాష్ట్రంలో తక్కువగా ఉంటుందో ఆ కొటేషన్ కూడా మనం చెప్పుకున్నాం కాబట్టి ఆ దిశగానే ఆ రేటుకి చెల్లిస్తామనే ఒక క్లారిటీ ఉన్నారు. అన్నప్పుడు ఎందుకంటున్నాను నేను ఇది మాట్లాడు, దీంట్లోనే చేయాలి ఏమన్నా చెప్పేవాడు పబ్లిక్ లో పబ్లిక్ కొంచెం ఆలోచన చేయాలి. అది ఇప్పుడు అందరూ ఎవరికి తోచిన సహాయం, పేదవాడి దగ్గర నుంచి సంపన్నుల వరకు ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేస్తూ ఉన్నారు. వారి గ్రామంలో ఉన్నాం, వారి పట్టణంలో ఉన్నాం, ఇప్పుడా ఏదైనా చిన్న తప్పుడు పని చేయడానికి ఎవరైనా సహకరిస్తారు ఇప్పుడా? తప్పిది తప్పండి, బాగాలేదు. అయితే ఇంకొకటి, మీకు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం ఒక సీరియస్ అలిగేషన్ నిన్న అక్కడ మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు ఒక సీరియస్ అలిగేషన్ చేస్తున్నారు, మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వల్లే కరోనా వ్యాప్తి చెందుతోంది అని చెప్పి ముగ్గురు పేర్లను కూడా ప్రస్తావించిన పరిస్థితి ఉంది మంత్రి గారు. మీరు ఈరోజు చూసుంటారు ఆయన ఒకటి కాళహస్తి మధు, మన మసూదన్ రెడ్డి గారు, కాళహస్తి మసూదన్ రెడ్డి గారు ఆయన వల్ల, రెండవది కర్నూలు ఎమ్మెల్యే ఆసిఫ్ ఖాన్ వల్ల, తర్వాత మూడవది రోజా గారు, నగిరి ఎమ్మెల్యే రోజా గారు పూలు చెల్లించుకోవడం ఏంటి, ఇటువంటి వ్యక్తులు లేకపోతే గుంటూరులో కొంతమంది ఎమ్మెల్యేల మీద ఇట్లా ఆయన 4-5 మందిని కోట్ చేస్తూ వీళ్ళ వల్ల, వీళ్ళ వ్యవహార శైలి వల్ల ఈరోజు రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందుతోంది అని చెప్పి డైరెక్ట్గా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఈరోజు అన్ని పేపర్ల హెడ్లైన్స్ కూడా అదే. ఆయనకి అవగాహన రాహిత్యం ఎంత ఉందో దీన్ని బట్టి అర్థం. వాళ్ళకేం కరోనా లేదు, వాళ్ళకి నేను చెప్పిన వాళ్ళ ద్వారా యాప్ చెందుతున్నాను. దాంట్లో ఎవరికైనా కరోనా ఉండుంటే కొన్ని వాళ్ళ ద్వారా యాప్ చెందిందని చెప్పొచ్చు. అటు రోజా గారికో లేకపోతే కాళహస్తి ఎమ్మెల్యే గారికో లేదా గుంటూరు ఎమ్మెల్యే గారికి వీళ్ళెవరికి లేదు, వీళ్ళెవరికి అని చేత ఇది అసందర్భమైనటువంటి, మరి నేను గట్టి మాటలు అసందర్భమైనటువంటి ప్రభావం ఉంటుంది మాట్లాడుకుంటుంది. ఎవరి వల్ల వ్యాప్తింది ఇది, ఏంటి ఏంటి మాటలు మాట్లాడుతుంది, ఆయనకి ప్రతిదీ అలవాటు ఎవడొకరి మీద తీసుకెళ్ళి కాస్త బురద చాలా తప్ప. అదే ఆ బురద తర్వాత వేసుకోమండి, ఇప్పుడు కాదు సమయం కాదు, ఈ సమయం కాదు. ఇప్పుడు పబ్లిక్ అంతా అందరూ ఇబ్బందుల్లో ఉన్నారు, అందరూ ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇప్పుడు చిన్న దగ్గర నుంచి మామూలు ఇబ్బందిగా ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు కరెక్ట్ కదా, ఆయన ఎక్కడ హైదరాబాద్ లో కూర్చొని రాష్ట్రంలో కూర్చొని ఈ రాష్ట్రంలో ఏమైనా ఆయన అవకాశం వచ్చిన అక్కడికన్నా వెళ్ళి ఇది వాస్తవమా కదా పరిశీలన చేసి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వీళ్ళు ఏమైనా ప్రాపర్గా చేస్తున్నారు లేదా పరిశీలించి అప్పుడు మాట్లాడితే ఎవరు సంతోషపడతాం, దాన్ని పరిగణలోకి తీసుకుంటాం. ఆయన హైదరాబాద్లో కూర్చొని ఇక్కడ విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే ఏమన్నా చెప్పండి, అంటే భయపడుతుంది ఇక్కడ రావడం కూడా. ఇక్కడ నాకేమన్నా కరోనా వచ్చేద్దామని ఇంట్లో బయటకు వస్తాడు, ఆయన తరగతి గురించి మాట్లాడతాను, అది కరెక్ట్ కాదు. అంటే ఇందాక అక్కడ వాళ్ళు గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు కూడా ఎక్కడ కనీసం ఒక్క ప్రాంతంలో కూడా కనపడని పాపాన పోవట్లేదని కూడా కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, ఏంటి అది మీ మీ దృష్టిలో ఎట్లా? అది ఎక్కడ చేసినా చెప్పండి, కాంగ్రెస్ పార్టీ చక్కగా వాళ్ళకి తోచిన రీతిలో వాళ్ళకి ఎవరో చేస్తూ ఉండగా మరి ప్రతిదానికి పేర్లు పెట్టడానికి నాకు జన్మ హక్కు అని మాట్లాడుతున్నాను. అది ఎక్కడ ఇతర రాష్ట్రాల్లో కూర్చొని ఇక్కడ విజయవాడలో కూర్చొని ఏమన్నా మాట్లాడండి, కొంచెం ఏమన్నా చూస్తున్నాడే మాకు హాస్పిటల్కి వెళ్ళామన్నా సరిగ్గా చేస్తాను లేదా క్వారంటైన్కి వెళ్ళి ఏమన్నా పరిస్థితి చేస్తారేమో, అక్కడికి వెళ్ళడానికి భయం, ఇక్కడ రావడానికి భయం, వాళ్ళు కూడా మాట్లాడు ఆయన మాట్లాడితే అస్సలు క్షమార్హం కాదు దాన్ని. అంటే నా మనసు, నేను తెలంగాణలో ఉన్నా ఎక్కడున్నా నా మనసు అంతా కూడా ఏపీలోనే ఉంది అని కూడా మాట్లాడుతున్నారు. చాలా మనసులో దూరు ఎవరు చూసారు ఏముందో, ఈ రాష్ట్ర ఎకానమీని పూర్తిగా ధ్వంసం చేశారు ఒక మాట చెప్పాలి. ఆయన కూడా మరి వేళ మాట్లాడుతున్నాడంటే ఏమన్నారు
మనకు ఉన్నటువంటి చాలా తక్కువ వనరులు పోతున్న ఈ రోజుల్లో కూడా ప్రజలకు అవసరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో భారతదేశంలోనే మొట్టమొదటి వరసలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఒకసారి ఆలోచన చేయండి, ఒక ప్రభుత్వం మారినప్పుడు తర్వాత వచ్చే ప్రభుత్వానికి సరసత ఆన్ గోయింగ్ స్కీమ్స్ మీద 4 లేదా 5 వేల కోట్ల కంటే ఎక్కువ బకాయిలు ఉన్నాం. 4 నుంచి 5 వేల కోట్లు సాధ్యంగా మనం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతకుముందు ఎప్పుడు జరిగిన 40 వేల కోట్లతో బకాయిలతో మనకు అప్పు చెప్పారు, 3 లక్షల కోట్లు అప్పులు. మరి ఆయన మాట్లాడుతూ ఉన్నారంటే ఏమనాలి ఆయన, ఇంకా అంత ఇవ్వండి ఎంత ఇవ్వండి అని మాట్లాడు తప్పలేదు. ఇవ్వాలనే దృక్పథం, ఇవ్వాలనే మనస్తత్వం, ఉదారమైన స్వభావం ముఖ్యమంత్రి గారికి ఉంది, దానికి ఈయన సలహాలు అక్కర్లేదు. కానీ మనం ఏం చేసాం మనం ఉన్నప్పుడు అది కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి, ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అంటే ప్రజలకు ఏమన్నా మరిపెక్కుమో, మనం ఏం మాట్లాడితే చెడిపోతుందేమో అనుకోవడం అది కరెక్ట్ కాదు. అది ఒకసారి మన పరిపాలన ఉండగా, మన అధికారులు ఉండగా మనం చేసిన పనులు ఏంటి, ఇది కరెక్టా? 40 వేల కోట్ల అప్పు బకాయిలతో, మరి 3 లక్షల కోట్ల అప్పులతో మన రాష్ట్రాన్ని ఇచ్చామే, అది సమర్థమైనటువంటి పాలన, సమర్థవంతమైన ఆర్థిక విధానాలు అవి అని ఒకసారి ఆలోచించాం. ఆయన ఆలోచించుకో మరి వేళ ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మనం మాట్లాడుతున్న సమంజసం అది అనేది కూడా ఆలోచన చేసుకోవాలి. ఎక్కడుందా పూర్తిగా శాతకనవాడు పరిపాలన చేసినట్టు, పూర్తిగా అవినీతి పరిపాలన చేసిన ఒక మాట చెప్పాలని మరి చేస్తే వేళ మాట్లాడుతున్నారంటే మాట్లాడకూడదు. కొంత అర్హత ఉంది, ఎవరి మీదైనా ఒక ఆరోపణను మనం చేసేటప్పుడు మాట్లాడే వాళ్ళకి కూడా కొంచెం అర్హత ఉండాలి. ఏ అర్హత ఉంటుంది? ఇవన్నీ వెతుకుంటే ప్రాజెక్టు దగ్గర నుంచి అన్ని వెతుకుంటే తలకాయ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. ఇటీలతోటి వచ్చింది, అక్కిటీలతోటి వచ్చిందా కదా, అదే పెద్ద అవినీతి పడిన పని. అది అప్పరాలు చాలా చిన్న అమౌంట్, అది ఏం మాట్లాడతారు ఆయన, బాగాలేదు ఆయన. ఒకసారి ఖాళీగా ఉండి కొంచెం మనసు గాడి తప్పిందేమో అనుకుంటున్నాను. ముందు సెపరేట్ చేసుకోండి, ఎలాగ హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టి ఎంత తప్ప ఎక్కడెక్కడ అక్కడ కూర్చొని ఎక్కడ కూర్చొని మాట్లాడటం కాదు. అయితే సార్, మీరు సీనియర్ పొలిటీషియన్, సీనియర్ మంత్రిగా గతంలో చేశారు చలకాలం, తర్వాత ఇప్పుడున్న పరిస్థితులు, అంటే ఇటువంటి క్లిష్ట సమయాల్లో ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్న తీరు ఎలా ఉంది అంటే, అంటే మీరు రాజశేఖర రెడ్డి గారి దగ్గర చూశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర క్యాబినెట్లో ఉన్నారు. నేను అడిగే స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, ముఖ్యమంత్రి గారు అంటే రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా, అదే గతంలో చంద్రబాబు మధ్య ఆయన ప్రభుత్వంలో కూడా, అంటే ఆయన ప్రభుత్వం మీరు బయట నుంచి చూశారు, ఎట్లా సిచ్యువేషన్స్ ఉండే, అంటే అప్పటికి ఇప్పటికి మీరు దగ్గరుండి ఇప్పుడు చూస్తున్నారు కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది, మీ ఎక్స్పీరియన్స్లు? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మన ఫైనాన్షియల్ రిసోర్సెస్ బాగున్నాయి. ఎస్, అప్పుడు కలిసి ఉన్నాయి, చేతిలో డబ్బులు ఉన్నాయి, చేతిలో కొంత రాబడి ఉంది నెల నెల. ఇప్పుడు ఫైనాన్షియల్ రిసోర్సెస్ అప్పు ఎక్కువగా ఉంది అని చెప్పి ఇప్పుడు పరిపాలించడం అనేది చాలా ముళ్ళ కిరీటం. ఇవాళ ముఖ్యమంత్రి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టుకున్న కిరీటం ముళ్ళ కిరీటం. మరి అటువంటి ఈ సమయంలో ఆర్థికంగా క్లిష్ట సమస్యలు ఎదురవుతున్నటువంటి ఈ సమయంలో మరి ఇటువంటి వైపరీత్యాలు వచ్చినప్పుడు, ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి వైపరీత్యాలు వచ్చినప్పుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాధిగ్రస్తులు దాదాపు 0.001% ఉందంటే ఇట్ ఈస్ వెరీ వెరీ నెగ్లిజిబుల్ పర్సంటేజ్ ఇన్ కంపారిజన్ విత్ ఆల్ కంట్రీ. చూసుకున్నట్టయితే మరి జగన్ ముఖ్యమంత్రి గారి యొక్క పాలన, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన అద్భుతమని మనం ఖచ్చితంగా మనం సర్టిఫై చేయొచ్చు. దాంట్లో ఏ విధంగా అనమాట, ఎలా అంటే ఆయన వ్యవహార శైలి ఎలా ఉంటుంది సార్? దగ్గర నుంచి చూస్తున్నారు కదా, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కావచ్చు. ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏది మాట్లాడిన అంతకుముందు పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రచారంలోకి రావట్లేదు, ఎందుకు ప్రచారం కోరుకోవడం లేదు, అన్ని సైలెంట్ గా పనులు చేసుకుంటా వెళ్ళిపోతున్నారు, ఇది కాదు కదా ఈ సమయంలో అయినా సరే ప్రచారం అవసరం కదా, మార్కెటింగ్ చేసుకోవాలి కదా, గతంలో చిన్న సబ్జెక్ట్ జరిగినా కూడా మార్కెటింగ్ చేసుకునే వాళ్ళు, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎందుకు అనేది మీ పార్టీ వాళ్ళే మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి
చంద్రబాబు నాయుడు గారు ఉన్న తేడా అదే. అతి చిన్న పనికి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు ముందు కట్టుకోవాలి. ఈ కష్టకాలంలో మనం చేయవలసింది ప్రజలను ఏ విధంగా ఆడుకోవాలి, ప్రజలను ఈ గన్నో నుంచి ఏ విధంగా మనం బయటకు బయటకు రావాలి అది ఆలోచన. అంతే తప్ప అప్పుడు దీనివల్ల ప్రచారం వచ్చినట్టు ఉరిగిపోయేది లేదు, దీనివల్ల అంత పెద్దగా మనకి జరిగిపోయేది లేదు. అది ప్రచారం కదా కావాల్సింది. ప్రతి పైసా కూడా సేవ్ చేసి ప్రజల ఆరోగ్యం మీద ఖర్చు పెట్టవచ్చు. మహమ్మారిని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఇది మనకు కనిపించిన శత్రువు, కంటికి కనపడిన శత్రువుతో పోరాటం చేస్తున్నప్పుడు చాలా ఎక్కువ మనం కన్సల్ట్ చేయవలసిన అవసరం ఉంది. అంతేత దృష్టి ఎంతసేపు దాని మీద ఉంది తప్ప ప్రచార ఆర్భాటం, రాజకీయ లబ్ధి పొందటం ఇది లేదు, ఇప్పుడు అవసరం లేదా సార్? ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లియర్ గా చెప్తున్నారు, మన ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ నేను చాలా వరకు ఆ లిమిట్ దాటి పబ్లిక్ కి ఏదో చేయాలనుకుంటున్నాను, ఖచ్చితంగా చేసి తీరుతున్నానని చెప్తున్నారు, ఆ దిశగా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పటికీ మామూలుగా 1600 కోట్ల రూపాయలు రావాల్సిన ఆదాయం ఇప్పుడు దాదాపుగా 67 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చింది ఈ సంవత్సరంలో అనే మన కొన్ని లెక్కలు కూడా ఈ సమయంలో కొంత లెక్కలు కూడా చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఆదాయం తగ్గిపోయింది, ఒకసారిగా మనకి ఇష్యూస్ బటన్స్ పెరిగిపోయాయి. దీన్ని ఓవర్కమ్ చేసే పరిస్థితి ఉందా మనకి, ఆ కొంత టైంలో అయినా సరే ఓవర్కమ్ అయ్యే పరిస్థితి ఉంటుందా? ఆదాయం తగ్గడం అనేది దాదాపుగా 60% 65% వరకు ఆదాయం తగ్గడం వాస్తవం. ఇక్కడే కాదు ఒక ఆంధ్రప్రదేశ్ ప్రపంచ దేశాల అన్నింటిలో కూడా మనకి ఆదాయాలు తగ్గినాయి అన్నది వాస్తవం. దీన్ని సరిపెట్టుకోవడం కూడా అంత కష్టం కాదని ఇటువంటి క్లిష్ట సమయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా దీని ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించవలసింది. మననే మన మాజీ రిజర్వ్ బ్యాంక్ అధ్యక్షులు కూడా గవర్నర్ గారు కూడా రాజన్ ఆయన కూడా చెప్పారు అవసరం అయితే నన్ను పిలిస్తే నేను వచ్చి నాకు తోచిన సలహాలు ఎన్నుకోవడం సిద్ధంగా ఉన్నాను తీసుకోవాలి. అటువంటి వారు సలహాలు తీసుకోవాలి. మంచి ప్రఖ్యాతమైనటువంటి ఎకనమిస్టులు ఉన్నారు మన దేశంలో, వారిని అందరినీ పిలిపించుకొని ఈ సమయంలో ఇటువంటి సమయంలో మనం ఏం చేస్తాం, ఇది ఒక యుద్ధం, యుద్ధ సమయంలో మనం ఎటువంటి చర్యలు తీసుకుంటాం, ఇది కనిపించిన శత్రువులతో పాడేటప్పుడు ఇంకా ఖర్చు ఎక్కువతూ ఉంటాం, ఆదాయం మరింత తగ్గిపోతూ క్షీణించిపోతూ ఉంది. ఈ సమయంలో మనం ఏం చేయాలి అనేది ఖచ్చితంగా స్ట్రాంగ్ ఆఫ్ ఇండియా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. రిజర్వ్ బ్యాంక్ ని అన్ని విధాలుగా మనకి సహకరించవలసిన అవసరం కోరుకుంటాం. మన ఒక రాష్ట్రానికి కదా రాష్ట్రం కూడా అది రక్షణ తీసుకోవాల్సిన బాధ్యత ప్రధానమంత్రి గారు. ప్రధానమంత్రి గారు ఆర్థిక వ్యవస్థతో మాట్లాడి ఏ విధంగా అన్ని రాష్ట్రాలకి మనం సహాయం చేయగలమో ఆలోచన చేసి ఆ సహాయం చేయకపోతే భారతదేశం మరి మనుగడ సాగించలేదు. రాష్ట్రాలు బలంగా ఉంటేనే కదా కేంద్రం బలంగా ఉండేది, గ్రామాలు బలంగా ఉంటే కదా రాష్ట్రం బలంగా ఉండేది. ఇవన్నీ ఆలోచన చేసి మరి ఆర్థిక ప్రఖ్యాతి చెందినటువంటి ఆర్థిక వ్యవస్థ ఉన్నారీ అటువంటి వారందరినీ పిలుచుకుని వారితో సమావేశం నిర్వహించుకుని వారి సలహాలు తీసుకుని మరి తగిన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం నేను తీసుకుంటారని అనుకుంటూ ఉన్నాను. త్వరలో ఆ ప్యాకేజీని కూడా ప్రధానమంత్రి గారు గౌరవ ప్రధానమంత్రి గారు ఆ ప్యాకేజీ కూడా ఇస్తారని ఆశిస్తున్నాను. చేయాలి ఖచ్చితంగా. అంటే ఇబ్బందులు చాలా రోజు రోజుకి పెరుగుతున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా మనం ఏదో ఒకటి చేయాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది కదా. సార్ అంటే రాబోయే రోజుల్లో ఇప్పటికే అన్ని సవ్యంగా జరుగునుంటే, వ్యవస్థ అంతా కూడా మనం అనుకున్న ప్రకారంగా జరుగుంటే, ముఖ్యమంత్రి గారు ఈ టయానికి రాజధానిని విశాఖ పరిపాలన రాజధానిగా విశాఖపట్నం తరలించి ఉండేవాళ్ళు అందరూ కూడా ఈ టయానికి కొంత యాక్టివిటీ అక్కడ ప్రారంభమయ్యే పరిస్థితి ఉండేది. ఈరోజు కూడా మన విజయసాయి రెడ్డి గారు కూడా ట్వీట్ చేశారు, రాజధానిని మార్చడంలో ఎవరు ఎన్ని వచ్చినా కూడా జరిగేది జరిగి తీరుతుంది అనేది చెప్పిన పరిస్థితి. ఏ మీకేమన్నా కొంత సమాచారం ఉందా ఒక డిప్యూటీ సీఎంగా మీకున్న సమాచారంలో ముఖ్యమంత్రి గారు ఏమన్నా మాట్లాడుతున్నారా?
ఇంకా సమాచారం లేదు కానీ ఖచ్చితంగా రాయదని సబార్డినేట్ అడ్మినిస్ట్రేటివ్ క్యాప్టెన్ సబార్డినేట్ ఉంది ఖాయం దాంట్లో ఇప్పటికే అయిపోయింది సరంజామా అంతా అయిపోయింది అని చేత ఇంకా తరలించడమే మా అంటే వరుసగా మీకు కొన్ని కోర్టుకు కోర్టులకు సంబంధించిన తీర్పులు కావచ్చు లేకపోతే కోర్టుల నుంచి వస్తున్న కొన్ని ఇబ్బందులు కావచ్చు ఇప్పుడు అన్ని విషయాల్లో కూడా కోర్టు దాదాపుగా ప్రభుత్వానికి తీసుకున్న నిర్ణయాలు అన్నిటికీ కొంత వ్యతిరేకంగా తీర్పులు వస్తున్నాయి సో ఇటువంటి పరిస్థితుల్లో ఎంతవరకు మీకు ఆ అంటే పాసిబిలిటీ ఉంది ఎంతవరకు మీరు ఇక్కడ నుంచి తరలించే అవకాశం ఉంటుంది This is the right of the government. Okay. After the claim, who may bid for adhikaram, has to provide all of them. And the government will accept it, ma'am. For a captain, who may bid for adhikaram, has to provide all of them. That is Mark. Samanna ledu, rashtra pravartwan ke purti bajatan gora. Idhe me rajyanga viruddham kaadu. Mano mood capital bid for no, administrative capital, legislative capital, and judicial capital. Mood capital bid for no, mood idhe me rajyanga viruddham kaadu. రాజ్యాంగ విరుద్ధం కానీ ఏ పని అయినా చేయగలదు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏ పనినా చేయగలదు రాజ్యాంగానికి లోపలి రాజ్యాంగానికి లోపలి చేసేటప్పుడు కోర్టుకు భయపడవలసిన అవసరం లేదు రాజ్యాంగ విరుద్ధంగా మనం ఏమన్నా చేస్తూ ఉన్నప్పుడు కోర్టుకు భయపడాలి తప్ప రాజ్యాంగానికి లోపలి ఏ నిర్ణయం తీసుకున్నా కోర్టుకు భయపడవలసింది ప్రజలు రాజ్యాంగానికి లోపలి పరిపాలన చేయమని మనకి ఖచ్చితమైన మ్యాండేట్ చేస్తారు కోర్టు కల్పించుకోవాల్సి ఉంటే కల్పించుకొని ఉంటాయి ప్రభుత్వ ఫార్మల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలను కోర్టు ఏం చేయలేవు కోర్టులో ఆ నిర్ణయాలు చేయడంలో ఏమైనా రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే అప్పుడు కోర్టులకు అలవ చేసుకుంటాయి అదే ఫార్మల్లో ఏమైనా లోటుపాట్లు చేస్తుంటే కోర్టులకు అలవ చేసుకుంటాయి అంతేకాని కోర్టులు ఏమి మనం నిర్దేశించలేవు ఆ విధంగా చేయండి ఈ విధంగా చేయండి అని కోర్టు నిర్దేశించడం అది ప్రభుత్వం ఇష్టం అంతేత ప్రభుత్వం ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి రాజ్యానికి లోబడి ఉన్నటువంటి అధికారం మాత్రమే ఉపయోగించుకోవడం తప్ప రాజ్యాంగేతర శక్తిగా మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదు ముఖ్యమంత్రి గారు కూడా లేదు ఖచ్చితంగా రాజ్యానికి లోబడి ప్రతి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు విశాఖపట్నం క్యాపిటల్ మాత్రంలో పెద్ద సమయం కూడా తీసుకోవాలని అనుకుంటున్నాం విశాఖ అంటే నిన్న కోర్టు ఒక తీర్పు ఇచ్చిన పరిస్థితి కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముందుగా 3 వారాల్లో గవర్నమెంట్లో ఉన్న రంగులన్నీ కూడా తీసివేయాలి తీసివేసిన తర్వాత ఎలక్షన్స్కి పోవాలని అంటే ఈ ఎలక్షన్స్ జరిగే ప్రక్రియ మీ అంచనా ప్రకారం ఎప్పుడు ఉండబోయే అవకాశం ఉంది ఏమన్నా చర్చ ఏమన్నా నడుస్తుందా ప్రస్తుతానికి ఏమీ లేదు ప్రస్తుతం అందరి దృష్టి కూడా ఏకైక లక్ష్యం కరోనా అంటే అయిన తర్వాత కానీ లాక్డౌన్ 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 ని వెతియాలని ముఖ్యమంత్రి గారు ఉబలాటం పడుతున్నారు ముఖ్యమంత్రి గారు చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు కేవలం ఎలక్షన్స్ కోసమే ఇదంతా చేస్తున్నారు అనేది ప్రతిపక్షం చాలా సీరియస్ గా ఆ ట్విట్టర్లలో వీటి మీద దాడులు చేస్తోంది వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ WHO ఏ విధమైన నిర్దేశాలు ఇచ్చిందో దానికి కేంద్ర ప్రభుత్వం దానికి అనుసరించి మాత్రమే మనకు డైరెక్షన్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డైరెక్షన్ ప్రకారమే మనం ఇప్పటివరకు మనం ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకున్నారు అంతేకాని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాత్రం ఏ విధమైన నిర్ణయాలు తీసుకోలేదు ఎంత ప్రజల ఆరోగ్యానికి ఉన్నటువంటి సమస్య ఇటువంటి సమయంలో ఖచ్చితంగా శాస్త్రవేత్తలు ఏదైతే మనకు సలహా ఇస్తారో చూసి తప్పకుండా పాటిస్తున్నాం కాబట్టి వాళ్ళ కంట్రోల్ అమెరికా అది అమెరికా చైనా లాంటి దేశాల్లో కూడా మనకు ఆ విధంగా లేదు కంట్రోల్ ఉంటున్న కారణం శాస్త్రజ్ఞులు ఏదైతే చెప్పారో తప్పకుండా అమలు చేస్తున్నాం WHO నుంచి ఏదైతే నివేదిక ఇస్తున్నాయో దాన్ని కేంద్ర ప్రభుత్వం గైడెన్స్ కూడా తీసుకుని వారిద్దరూ చెప్పిన ప్రకారంగా మనం నడుచుకుంటూ ఉన్నాం అంటే అది ఎందుకు ఇలా ఎక్సెస్ ఆలోచన చేస్తున్నారు అంటే తప్పది ముఖ్యమంత్రి గారు ఏం ఉపయోగపడి పట్టలేదు ఇక్కడ లాక్డౌన్ తీసేయాలనే ఏం లేదు లాక్డౌన్ లో ప్రజలు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం ఆయన దృష్టి ఎంతసేపు కూడా ఒక పక్క వ్యాప్తి నిరోధించడానికి కావాల్సిన చర్యలు తీసుకుంటూ మరో పక్క పేద ప్రజలను ఏ విధంగా వాళ్ళని ఆదుకోవాలనే దాని మీద ఆయన దృష్టి ప్రత్యేకించి 2 విషయాల మీద ఆయన పనిచేస్తున్నారు ఇప్పుడు అంటే మన దగ్గర ఎంత ఆదాయం ఉంది దాని లోపల ఖర్చు పెట్టలేదు కూడా తీసుకోవట్లేదు ఆయన కేవలం ఈ రెండే దానికి ఎంత ఖర్చు అయినా పర్లేదు దీనికి ఎంత ఖర్చు అయినా పర్లేదు అటు వ్యాధి నిరోధానికి వ్యాప్తికి నిరోధించడానికి అవసరమైన చర్యలకు ఎంత ఖర్చు అయినా నాకు అర్థం లేదు
అదే విధంగా పేద ప్రజల్ని ఈ కష్ట సమయంలో ఆదుకోవడానికి ఎంత ఖర్చు దానికి ఖర్చు ఈ రెండింటిని కూడా దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాను. అందుచేత ఆయన ఏమి మరి అది కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు వ్యతిరేకంగా నిర్ణయాలు చేయట్లేదు. దయచేసి ఒకసారి ఆలోచించుకోవాలి, ఈ విధంగా ఆరోపణలు ఎవరైనా చేసేటప్పుడు మాత్రం ఆలోచన చేసుకోవాలి. సార్ ఏంటి, ఎప్పుడు రాజ్యసభ ప్రక్రియ ఎప్పుడు కొనసాగబోతుంది, ఎప్పుడు ఎప్పుడు ఉండొచ్చు అని మీకు ఏమైనా అంచనా ఉంది? ముందు కిలోమీటర్ నుంచి మనం బయటపడాలి కదండి. 100% సార్, అంటే ఇది ఇది ప్యూర్లీ మీ మీ పర్సనల్ కి సంబంధించిన ఇష్యూ సార్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు బోస్ గారి పట్ల, మోపిదేవి రమణ గారి పట్ల, వాళ్ళ మధ్య వాళ్ళిద్దరి మధ్య అంత ఆప్యాయత, అంత ప్రేమ, వాళ్ళని వాళ్ళ తమ నాయకులుగా తమ సోదరులుగా ఆయనకు తిరిగి రాజ్యసభకి పంపిస్తున్నారు అంటే మీ ఇద్దరు మధ్య పట్ల ఉన్న ప్రేమని మీరు ఎట్లా చూస్తారు? అంటే దాన్ని ఏ విధంగా మీరు వర్ణిస్తారు? చెప్పినప్పుడు మాలాంటి వాళ్ళం బిలో మిడిల్ క్లాస్, పార్లమెంట్ లో అడుగు పెడతాం కలలో కూడా ఊహించాం. శాసనసభ అంటే అనుకోవచ్చు, పార్లమెంట్ లో అడుగు పెడతామని కలలో కూడా ఊహించాం. మరి అటువంటిది మమ్మల్ని రాజ్యసభకు పంపిస్తున్నారంటే జన్మ జన్మలకి నేను మర్చిపోలేను. వైఎస్ గారి కుటుంబం అంటే నాకు అత్యంత అమితమైన ఇష్టం, అత్యంత గౌరవం, ప్రేమ అన్ని ఉన్నాయి వారి కుటుంబం మీద. అంచేత వారు మాకు ఇచ్చిన ఈ అవకాశం అది అద్భుతమైనటువంటి అవకాశం. కళలో కూడా మోహించిన పార్లమెంట్ లోపల ఖాళీ పెడతామని కళలో కూడా ఊహించలే. అది నిజంగా నేను మర్చిపోలేను. మా జీవితంలో నవ్వులు కదా మొత్తం, మా యావత్ కుటుంబం ఎప్పుడు కూడా మా కుటుంబమే కాదు, ఒక విషయంలో చెప్పాలంటే ఆ హైస్ ఫ్రమ్ బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీ. నేను కానీ మోపిదేవ్ గారు కానీ బోస్ గారు హైస్ ఫ్రమ్ బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీ, చాలా మా ఎంటైర్ బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీలో మా ఇంట్లో వచ్చినట్టు భావిస్తాను ప్రతి ఒక్కరు కూడా. మరి చిన్న విషయం కాదు, ఎవరో ఎందుకంటే పార్టీ కోసం కూడా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎవరో ఉంటారో మీ అందరికీ. మరి అటువంటి వాళ్ళ మధ్యలో మమ్మల్ని కూర్చోబెట్టడం చిన్న విషయం. అంటే పార్టీ కోసం కూడా చాలా కాలం చాలా మంది పనిచేసి పార్టీ కోసం అన్ని విధాలుగా ఉపయోగపడ్డ వాళ్ళు చాలా మంది రేసులో ఉన్నప్పటికీ కూడా రాజ్యసభ రేసులో వాళ్ళందరినీ కుటుంబ సభ్యులను కూడా కాదు, ఇంక ఎవరిని కాదని చెప్పి నేను మాటిచ్చాను, నేను వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి మీ ఇద్దరికి అవకాశం ఇవ్వడం అవునా? చాలా గొప్ప రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఇవాళ రాజకీయాల్లో ఉన్నటువంటి మిగతా వరకు ఉన్నటువంటి తేడా వారిని వారి దగ్గర వారి కూడా ఉన్న వాళ్ళని ఏ ఒక్కరిని మర్చిపోలేదు. రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ అదే ప్రత్యేకమైన లక్షణం, వైఎస్ గారి కుటుంబానికి ఉన్నటువంటి ప్రత్యేకమైన లక్షణం అది. అది రోజు రోజుకి పెరుగుతున్న పేట్ల పెరిగినట్టు చూడలేదు. బహుశా ఎవరు ఉండరేమో కూడా ఇవాళ మనం రాజకీయాల్లోకి జనాలు మనం చూస్తున్నాం, ఏడు దాటగానే చప్పదాగలేసే వాళ్ళు ఎక్కువ. మన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని అవమానాలు కూడా ఉన్నాయి, జగన్మోహన్ తను నమ్ముకున్న వ్యక్తులకు మాత్రం ఖచ్చితంగా ఒక్కరిని చూసే మనస్తత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే ఒక్క కుటుంబానికి ఉంది. ఆ ఒక్క కుటుంబమే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. అది సార్ సార్ ఫైనల్ గా కరోనాకు సంబంధించి అప్డేట్స్ లో ఎలా జరుగుతుంది మీ జిల్లాల్లో? ప్రధానంగా రెండు మూడు మీ రెండు ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఒకసారిగా సడన్ గా కొన్ని కేసులు పెరిగాయి. ఈస్ట్ గోదావరి కొత్త తగ్గినా వెస్ట్ గోదావరి సడన్ గా ఒకసారిగా పెరిగిన పరిస్థితి, ఇప్పుడు కొంత కంట్రోల్కి వస్తుంది అనే ఒక సమాచారం కూడా ఉంది. ఎట్లా అందరూ మంత్రులు అందరూ సమన్వయంతో నడుస్తూ ఉందా? చాలా వరకు ముందుకెళ్లే పరిస్థితులు ఉన్నాయి. మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఓన్లీ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటాం అంటే ఒక పట్టణాల్లో, ఆ పట్టణాల్లో మాత్రం ఉంది, గ్రామాల్లో అయితే మాత్రం ఇక్కడ చాలా తక్కువ చాలా తక్కువ. తూర్పుగోదావరి జిల్లాలో చూసుకుంటే ఏదో ఒకటి రెండు గ్రామాల్లో ఉంటుంది, పట్టణ ప్రాంతాలు ఖచ్చితంగా ఫోకస్ పట్టణ ప్రాంతాల మీద పెట్టవలసిన అవసరం ఉంది. మొత్తం భారతదేశానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించవలసిన అవసరం.
ఎక్కడైతే మనకు పాజిటివ్ కేసులు ఐడెంటిఫై అయ్యాయో ఈ పాజిటివ్ కేసులు ఐడెంటిఫై అయిన ప్రాంతాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టిని దాని మీద కేంద్రీకరించే అవసరం అంటే స్పెషల్ బడ్జెట్ కూడా దానికి రిలీజ్ చేసి మనం దాన్ని కంట్రోల్ చేయగలిగితే ఒక 20-28 డేస్ లో మొత్తం భారతదేశంలోనే నడకట్టు దాంతో ఏ విధమైనటువంటి నాకైతే అనుమానం లేదు ఎందుకంటే బోత్ ద గవర్నమెంట్ ఆర్ టూ యాక్టివ్ చాలా యాక్టివ్ గా పనిచేస్తుంది అంత యాక్టివ్ గా పనిచేసినప్పుడు ఇవాళ ఏమైనా కొత్త కేసు వచ్చినంతలో 28 రోజులు 14-14 28 రోజులు మనం కష్టపడితే ఇంకా ప్రజలు సాకిస్తే సకలించవలసిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ప్రజలు ప్రమాదాలు ఏ ఒక్కరు కూడా ఆడుకోకూడదు మనం ఖచ్చితంగా మనం బతకాలి ఈ సమాజాన్ని రక్షించాలి అందుకే నేను ప్రజలందరికి విజ్ఞప్తి చేసింది ఏంటంటే ఇది మన గురించి ప్రభుత్వం తీసుకుంటున్నట్టు నిర్ణయం మన క్షేమం గురించి మన ఆరోగ్యం గురించి మన కుటుంబాల గురించి మన సమాజం గురించి ఈ నిర్ణయాలను సహకరించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది దయచేసి దాని నుంచి అందరిని సహకరించవలసిందిగా కోరుతున్నాం ప్రభుత్వాలు కూడా యాక్టివ్ గా ఉన్నాయి కాబట్టి ఇది అరికట్టడం పెద్ద ఇబ్బంది ఏం కాదు ఉన్నాం మనం అరికట్టం అదే వ్యాక్సిన్ వచ్చే వరకు మనం మన పార్టీ ఉంటాయని అనుకోకూడదు అంటే ఈ వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ కూడా మనకు మనంగా తయారు చేసుకునే వ్యాక్సిన్ ఇది టు మెయింటైన్ సోషల్ డిస్టెన్స్ కొంత ఇబ్బంది అనిపించినా తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వం చెప్పిన సూచనలన్నీ కూడా తూచా తప్పకుండా పాటించాల్సిన పరిస్థితే ఓకే సార్ చాలా థ్యాంక్స్ డిప్యూటీ సీఎం గారు చాలా థ్యాంక్స్ మీ అమూల్యమైన సమయాన్ని బిజీగా ఉన్నప్పుడు కూడా కొంత సమయాన్ని మాకు కేటాయించారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ హలో దిస్ ఇస్ రేణు దేశాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ I dream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe I dream. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe I dreams.